మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నాయకులు, అధికారులు, ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ సివిల్ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముఖేష్, మున్సిపల్ కాంగ్రెస్ కార్యాలయంలో బెల్లంపల్లి గడ్డం వినోద్, ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ హరికృష్ణ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కేవై ప్రసాద్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీఏ రవికుమార్లు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అదేవిధంగా స్థానిక జడ్పీఎస్ఎస్ బజార్ ఏరియా పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి అంబేద్కర్ కాంటా చౌరస్తా వరకు స్వతంత్ర దినోత్సవ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అందరినీ అలరించాయి. ఈరోజు మనకందరికీ స్వాతంత్రం దొరికింది. దాదాపు 78 ఏళ్ల కింద సీనియర్ నాయకులందరూ కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం పిలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు జనాలందరూ మొత్తం భారతదేశంలో స్వేచ్ఛగా పూర్తిగా మనసు పూర్తిగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఎల్లకాలం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. మన బెల్లంపల్లికి ప్రత్యేకంగా ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి నేను మనవి చేసుకుంటున్నా. మనకు మంచి రోజులు వస్తున్నాయి. పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సోనియామ్మ తల్లి ఇచ్చిన గ్యారంటీల గురించి కూడా మనం అన్ని పనులు చేసుకొని మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ఇవాళ నేను మళ్ళొకసారి కోరుకునేది ఏంటంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి చేసుకుందాం, అందరితో కలిసికట్టి పనిచేసుకుందామని మళ్ళీసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.